వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సింగరేణి ఉన్నతాధికారులు వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో ముగ్గురు సింగరేణి డైరెక్టర్లు కలిసి విశాఖ ఉక్కు కర్మాగారానికి వెళ్లారు. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ వివరాలను తెలుసుకుంటోంది సింగరేణి ప్రతినిధుల బృందం. 5,000 కోట్లు సమీకరణ లక్ష్యంగా బిడ్లను ఆహ్వానించింది రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. ఇవాళ రేపు స్టీల్ ప్లాంట్ లోనే ఉండనుంది తెలంగాణ బృందం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సింగరేణి ఉన్నతాధికారులు వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో ముగ్గురు సింగరేణి డైరెక్టర్లు కలిసి విశాఖ ఉక్కు కర్మాగారానికి వెళ్లారు. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ వివరాలను తెలుసుకుంటోంది సింగరేణి ప్రతినిధుల బృందం. 5,000 కోట్లు సమీకరణ లక్ష్యంగా బిడ్లను ఆహ్వానించింది రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. ఇవాళ రేపు స్టీల్ ప్లాంట్ లోనే ఉండనుంది తెలంగాణ బృందం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ గారు, ఆయన ఒక ప్రశ్న అడిగిండు. ఏమని? మీరు విశాఖ ఉక్కు విషయంలో మీరు చూపెడుతున్న ఉత్సాహము, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అంటున్నదో, అవసరమైతే సింగరేణి నుంచి ఒక బృందం పంపి అక్కడ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో పాల్గొనే అవకాశాలు పరిశీలిస్తాం, సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామనే ఒక మాట ఏదైతే ప్రభుత్వం వైపు నుంచి వచ్చిందో దాని గురించి మాట్లాడుతూ, విశాఖ ఉక్కు అనే విషయంలో మీరు చూపెడుతున్న ఉత్సాహం బయ్యారం విషయంలో ఎందుకు లేదు అని చెప్పి ఇవాళ ఇక్కడ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాట్లాడినట్టుగా పత్రికల్లో నేను చూశాను. సరే, ఆయనకేమో విషయ పరిజ్ఞానం లేదు, విషయం తెలియదు, ఒక అజ్ఞాని. ఆయనకి చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. ఎందుకంటే ఆయన విచిత్రమైన మనిషి, ఎప్పుడేం మాట్లాడతాడో, ఎట్లా మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో అర్థం కాని మనిషి. కానీ కనీసం ప్రజలకైనా చెప్పాలి, ఎందుకంటే ఆయన లేవనెత్తిన ప్రశ్న ఇంకా వేరే వ్యక్తుల మనసులో కూడా వస్తే వారికైనా చెప్పాల్సిన బాధ్యత. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో ముగ్గురు సింగరేణి డైరెక్టర్లు కలిసి విశాఖ ఉక్కు కర్మాగారానికి వెళ్లారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో ఉన్నారు. రవిచంద్ర, ఈ రోజు రేపు కూడా సింగరేణి ప్రతినిధుల బృందం అక్కడే ఉండబోతోంది, వారి స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది, ఎవరెవరితో భేటీ కాబోతున్నారు? ప్రస్తుతం సింగరేణి ప్రతినిధులతో కూడిన బృందం విశాఖ స్టీల్ ప్లాంట్ బోర్డురూంలో సమావేశమైంది. బోర్డురూంలో చాలా కీలకమైన సమావేశం జరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆపరేషన్స్ డైరెక్టర్తో పాటుగా మార్కెటింగ్ డైరెక్టర్ కూడా ఉన్నారు. సింగరేణి కాలనీకి సంబంధించి ముగ్గురు డైరెక్టర్లు, ఇద్దరు జీఎంల బృందం వచ్చింది. మొత్తం 8 మందితో కూడిన బృందం అయితే కోర్ రూమ్లో చర్చిస్తోంది. వీరంతా కూడా ఏవైతే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సంబంధించి సింగరేణి క్యాలరీస్ తన ఇంట్రెస్ట్ని చూపించింది. ఇప్పటికే ఆ ప్రతినిధులు విశాఖపట్నానికి సంబంధించి ఎంత మూలధనం కావాలి, మూలధనంతో పాటుగా వాళ్ళు ఇక్కడ ఉన్న ఆస్తులు, వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. 2 రోజుల పర్యటన కోసం తెలంగాణ నుంచి, తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు సింగరేణి బృందం ఇక్కడికి వచ్చింది. వీరంతా కూడా ఇవాళ రేపు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోనే ఉండబోతున్నారు. రేపు సీఎండీతో భేటీ అవుతారు. సీఎండీ అతుల్ భట్ ఈరోజు అందుబాటులో లేని కారణంగా ఆపరేషన్స్ డైరెక్టర్తో సమావేశం అవుతున్నారు. రేపు పూర్తి స్థాయిలో సమావేశం తర్వాత ఆసక్తి వ్యక్తీకరణను వారు ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో పాల్గొంటున్నట్టుగా ప్రకటించింది. కొద్దిసేపటి క్రితం ఆ రాష్ట్ర ఐటీ మంత్రి కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఏదైతే ప్రైవేటీకరణ దిశగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడిపించడం వెనుక ఒక బలమైన కుట్ర ఉంది, ఆ కుట్రను ఛేదించే క్రమంలో మేము కూడా భాగస్వామ్యం మొత్తం వారిని అడ్డుకుంటాం. ఖచ్చితంగా కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటం, గడిచిన 2.5 సంవత్సరాలుగా కార్మిక సంఘాలు ఏదైతే పోరాటం చేస్తున్నాయో ఆ పోరాటాలన్నింటికి కూడా తొలి నుంచి తెలంగాణ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుంది. అక్కడ ఉన్న ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మద్దతుగా ఉన్న క్రమంలో చాలా కీలకమైన పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. దాదాపు 5,000 కోట్ల రూపాయల మూలధనం ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మునిగిపోకుండా ఉండాలంటే ఒక 5,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. ఇక్కడ 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉన్నాయి. 3 బ్లాస్ట్ ఫర్నేసులు కూడా నిరంతరం పనిచేసినప్పుడు మాత్రమే ప్లాంటు ప్రస్తుతం ఉన్న అప్పుల నుంచి కోలుకొని కొంత లాభాల బాటకు వచ్చే అవకాశం ఉంది. లేదంటే దాన్ని తాను సెల్ఫ్ సస్టైన్ చేసుకోవడానికి కూడా అవసరమైన శక్తి రావాలనుకున్నప్పుడు 3వ బ్లాస్ట్ ఫర్నేస్ను కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ఓపెన్ చేయాలని దాదాపు 20 లక్షల టన్నుల ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ముడి సరుకును తీసుకురావడం తర్వాత దాన్ని రన్ చేయడానికి అవసరమైన ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం అవుతుంది. అందుకోసం దాదాపుగా ఒక 5,000 కోట్లు అవసరం అవుతుందని విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వెళ్ళింది. ఇప్పటి వరకు 7 కంపెనీలు
భాగస్వామ్యం ఇక్కడికి వచ్చి పరిశీలించుకుని వెళ్ళినాయి. ఇవన్నీ కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి రాబోతున్నాయి. అయితే అవన్నీ కూడా వివిధ కారణాల చేత బ్యాంకులకు రావాల్సిన బకాయిలను ఎగ్గొట్టిన జాబితాలు ఉన్నాయని కూడా కార్మిక సంఘాలు చెప్తున్న తరుణంలో నేరుగా ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలను మాత్రమే ఈవీఐకి అనుమతించాలి. తద్వారా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఒక బాధ్యత ఉంటుంది. స్టీల్ ప్లాంట్ కూడా ఆ రీపే చేసినప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నప్పుడు ఇక్కడ మెటీరియల్ను ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది చాలా కీలకం అవుతుంది. ఏదైతే సింగరేణి క్యాలరీస్ నుంచి ఇక్కడ పెట్టుబడి పెట్టాల్సి వచ్చినప్పుడు సింగరేణి క్యాలరీస్కు తిరిగి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తమ దగ్గర ఉన్న ఉత్పత్తులను విక్రయిస్తుంది. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు సింగరేణి నుంచి బొగ్గు వస్తుంది. అలాగే డబ్బులు కూడా మూలధనం రూపంలో నగదు కూడా వస్తాయి. కాబట్టి అన్నింటి మీద చర్చ అయితే జరుగుతుంది. కొద్దిసేపట్లోనే సింగరేణి క్యాలరీస్ ప్రతినిధులు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ రవిచంద్ర.